నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను ప్రశాంతి. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడు మండలం వెంగన్నపాలెం గ్రామం గుండెపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 25 భూమిలో ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని మాలూత్ పార్వతి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సర్వే నెంబర్ 25 భూమిని పట్టదారు అయిన మిరియాల శేషమ్మ వద్ద నుండి 2013లోనే కొనుగోలు చేసినట్లు, ఈ భూమిపై చట్టపరమైన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఓ దినపత్రిక వారు తమ ఇష్టానుసారంగా తప్పుడు కథనాలు రాస్తున్నారని, అసలు ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరో తమకు తెలియదని, రిటైర్డ్ తహసీల్దార్ కానీ ప్రవీణ్ కానీ ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని, అదేవిధంగా వైరా నియోజకవర్గంలోని ఓ సొసైటీ చైర్మన్ తమకు ఆర్థిక సహాయం చేస్తున్నారని, తమ ఇష్టానుసారంగా గత 2-3 రోజులుగా ఓ పత్రిక వారు వరుస కథనాలు ప్రసారం చేస్తూ మా మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఆ భూమిలో మామిడి మొక్కలు వేసి రేకుల ఇంటిని నిర్మించుకొని నివాసం ఉంటున్నానని, ఈ భూమికి సంబంధించి కోర్టు ఇచ్చిన పత్రాలు అన్నీ తమ వద్ద ఉన్నాయని, నిరాధార ఆరోపణలతో 50 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారని కథనాలు రాస్తున్న పత్రిక వారిపై భవిష్యత్తులో తీసుకునే చట్టపరమైన చర్యలకు వారే బాధ్యతలు అవుతారని ఆమె తెలిపారు. నేను మాలోత్ పార్వతి అండి, బయ్యారం మండలం మైబాద్ డిస్టిక్. నేను జులూర్పాడు మండలం గుండెపూడి రెవెన్యూ వెంగన్నపాలెం గ్రామంలో 2013లో మిరియాల శేషమ్మ గారి వద్ద, పట్టాదారుడైన మిరియాల శేషమ్మ గారి వద్ద 9 ఎకరాల భూమిని కొనుగోలు చేసి నివాసం ఉంటున్నాను. కావున ఆ భూమికి సంబంధించిన విషయాలని ఆంధ్రప్రభ విలేకరులు, ఆంధ్రప్రభ వార్తల వారు వాళ్ళ ఇష్టానుసారంగా రాస్తున్నారు. గత 3-4 రోజులుగా ఇష్టానుసారంగా రాస్తున్నారు నేనేదో భూమి కబ్జా చేశానని. ఆ భూమిని కబ్జా చేసినట్టు వాళ్ళకి ఏ ఆధారాలు ఉన్నాయో వాళ్ళు చూపించాలి. లేని ఎడల వారిపై కఠిన చర్యలు, చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రవీణ్ అనే వ్యక్తికి మరియు రిటైర్ అయిన తహసీల్దార్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు ప్రవీణ్ అనే వ్యక్తి అనేది మాకు తెలియదు. ప్రవీణ్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చారని, ఆ డబ్బుతోనే ఎంఆర్ఓకి ఇట్లా దగ్గర చేసుకుంటారని మాట్లాడుతున్నారు. ఆ ప్రవీణ్ మరియు రిటైర్ అయిన తహసీల్దార్కు మాకు ఎటువంటి సంబంధం లేదు. సొసైటీ అధ్యక్షుడు వైరా సొసైటీ అధ్యక్షుడు అని మాట్లాడుతున్నారు, సొసైటీ చైర్మన్ అని మాట్లాడారు. ఆ సొసైటీ చైర్మన్ కూడా ఎవరు మాకు తెలియదు, తనే మాకు పెట్టుబడి పెడతారని మాట్లాడుతున్నారు. కావున తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారండి. కావున ఆంధ్రప్రభ వార్తల వారు తన ఇష్టానుసారంగా కథను రాసుకుంటున్నారు. ముందు జరగబోయే చట్టపరమైన చర్యలకు తమరే బాధ్యతలు వహిస్తారని తమని కోరుకుంటున్నారు.